లేదండి, పోయింది ఫామ్ హౌస్ అయ్యాడు, నేను గెలవగానే వచ్చాడు మళ్ళీ కదా జోస్ వచ్చి మాట్లాడాడు. ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి అన్నాడు ఒక మంచి పాలన అందించినే, ఇక లాస్ట్ ఎవడు నా చెప్పుడు ఎవడితే ఓట్లు వేస్తారు అని చెప్పన్నారు. చెప్పు సంగతి అయితే ఆయన సంగతి అయితే ఇప్పుడు చూసారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కేసీఆర్ గట్టే మాట్లాడి నిన్న, ఇప్పుడు కేసీఆర్ సంగతి చూడడానికి మనం వస్తున్నాం అందరం. ఊక తప్పుడు ఉపన్యాసంతో పిట్టగతతో బెదిరిస్తే భయపడతాడు కేసీఆర్. భారతీయ జనతా పార్టీకి ఓటమ్ముడు కొత్త కాదు, రెండే సీట్లుండే ఇండియాలో, ఇలా 303 సీట్లు వచ్చినాయి అవునా కాదా? ఒక్కడే పార్లమెంట్ సభ్యులుండే 4 వచ్చినాయి. మమ్మల్ని ఏమంటున్నాడు గాడుపులో గెలిచినంటారు, నేను ఎవడో గాడుపులో గెలిచాడు గెలవడా నేనా? నిన్న గెలవకుండా ప్రభుత్వం పోతుండే, ఎమ్మెల్యేలు అందరూ మా లైన్లకు వచ్చారు, ఇక అయినా వస్తారు, మీరు ఏం బాధపడగాలి. ఈ గవర్నమెంట్ ఎక్కువ ఉండదు, మీ పాపం తెలుతుంది, ఇప్పుడు రైతుల పాపం తెలుతుంది, వట్టిగా పోదు. అందరు ఎమ్మెల్యేలు పోతారు, ఇక ప్రభుత్వం పోయితట్టున అని చెప్పేసి 119 నియోజకవర్గాల్లో ఖర్చు పెట్ట ఖర్చు అని తీసుకుని ఆడబెట్టాడు. మొత్తం పాలన మొత్తం పనిచేసాడు, ఇక ఎలక్షన్లు గెలవాలి చెప్పి గెలవకుండా అవుతానే. మెగా కృష్ణారెడ్డి రామేశ్వరం అందరి పైసలు తీసుకొచ్చి కథ పైసలు ఖర్చు పెట్టాడు, పొట్టు పొట్టు పైసలు ఖర్చు పెట్టాడు. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ రెడీ వేసుకున్నాడు, అగ్రిమెంట్లు రెడీ అయినాయి. ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, మీ డిమాండ్లను పరిష్కరిస్తే పాపం కేటీఆర్ వ్యాపారం నడవది. ఎందుకంటే వాళ్ళ ప్రామిస్ చేసాడు, ఇప్పుడు ఆ ప్రామిస్ వద్దంటే వాళ్ళు బండారం అంతా బయటపడతారు. బిడ్డ మా కేసీఆర్ సార్ కింద అగ్రిమెంట్ చేసాడు, కేసీఆర్ సంగతి చెప్తామని చెప్పి వాళ్ళు బయటపడతారా? ఎటు కాకుండా అయిపోయింది కేసీఆర్ పరిస్థితి. ఆయనకు ఇవ్వాల్సింది 50,000 మంది కార్మికులు ముఖ్యం కాదు, అది అసలు స్కామ్ బయటపడుతుంది, కేంద్ర ప్రభుత్వం వస్తుంది, లోపల నూపుతుంది, మళ్ళా చీర వాడు అందరు లోపలికడిగా బయటికి రాను, ఇదే నయనాన్ని అని చెప్పి వాళ్ళు బాగా భయపడతాడు. ఇది కేసీఆర్ పరిస్థితి. ఇవాళ నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టావు, మేము 4 పార్లమెంట్ సభకు గాల్లో గెలిచాం, మరి అప్పుడేమైంది 3 కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, నీ కారు సారు 16 ఎడవే ఎడవైంది, అప్పుడు కారు పంక్చర్ అయింది, 4 టైర్ రుషిపోయిన ఎటువైనది అది ఒకటా కదా. సారు బెజార్లో పడ్డాడు, ఫామ్ హౌస్లో అక్కడ కూర్చున్నాడు, ఇక 16,000 లాస్ట్కి ఎంతకు వచ్చింది, 7 మాయా వచ్చే అవునా కదా. ఆ టైర్ మొత్తం ఊడిపోయింది, అప్పుడప్పుడు ఆ ఎంఎం చేతిలో స్టేరింగ్ పెట్టాడు, వాడు అప్పుడప్పుడు తిప్పుతాడు, సడన్ బ్రేక్ ఎత్తే కేసీఆర్ మంద అయిందంతా బయటకు వస్తాను జోస్ ఎక్కేస్తాడు. ఎప్పుడైనా ఎంఎం పార్టీ మన అందరు కార్మికులు అందరూ మనం పాల్గొంటారని తెలంగాణ ఉద్యమంలో ఇలా వేరే వాళ్ళు లేరు కదా, బయట వాళ్ళు లేరు ఇవ్వాలి, అంతా తెలంగాణ వాళ్ళు కదా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలే కదా, పక్క ఒకసారి చేతులెత్తున్నాను అందరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి. వీళ్ళు తెలంగాణ ఉద్యోగం అస్సలు కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, కేసీఆర్ సార్, కవిత సార్, ఇలా శోభక్క మీద 100 కేసులు ఉన్నాయి, జైలుకు వచ్చింది లాంటి దెబ్బలు తినది, మెద్రేడు సార్ అరెస్ట్ అయ్యాడు, నిర్మల లక్ష్మణ్ సార్ తిరుగుతాడు, కిషన్ రెడ్డి సార్ తిరుగుతాడు, కిషన్ రెడ్డి సార్ హైదరాబాద్లో యాత్ర చేస్తే దెబ్బలు తినాం అందరం. కేసీఆర్ ఎప్పుడైనా దెబ్బలు తినాడా? గ్లూకోజ్ తెగించుకొని మందాకుండా కూర్చున్నాడు, అది కేసీఆర్. దాన్ని ఏం పోసుకోవడం బంధువులు. అది కేటీఆర్ సార్ ఎప్పుడైనా అరెస్ట్ అయ్యా? కేసులున్నాయా? కవితకి ఎప్పుడైనా అరెస్ట్ అయ్యి కేసులున్నాయా? ఇక హరీష్ రావు సార్ చెప్తాను, పాపం శ్రీకాంతాచార్య నుంచి మొన్న ఆర్టీసీ శ్రీనివాస్ రెడ్డి వరకు వాళ్ళకి పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపడి దొరుకుతుంది, హరీష్ రావు మాత్రం అగ్గిపడి దొరకదు, పెట్రోల్ దొరుకుతుంది అగ్గిపడి దొరకదు. ఇది వాళ్ళ చరిత్ర. మనోళ్ళకేమో అగ్గిపెట్టే పెట్రోల్ అన్ని రెడీ ఉంటాయి, పూర్చోడు అని పెట్టుకుంటారు. నిజమైన ఉద్యమకారులం కాబట్టి వాళ్ళు డూబు ఉద్యమకారులు కాబట్టి అగ్గిపెట్టి దొరకదు, పెట్రోల్ దొరుకుతుంది, పెట్రోల్ నీళ్ళు పోసుకుంటారు, అవసరం వస్తే మందులో నీళ్ళు వేసుకుంటారు, పెట్రోల్ నీళ్ళు పోసుకుంటారు. ఇవాళ అప్పుడు ప్రెస్ మీటింగ్ పెట్టలే, ఇవాళ సోషల్ మీడియా చాలామంది తమ్ముళ్ళు పెడుతున్నారు, తమ్ముళ్ళు కూడా ఎవరు సోషల్ మీడియాలో కేసీఆర్ బట్టలు నింపుతారు సార్, 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు, అప్పుడు ఎందుకు ప్రెస్ మీటింగ్ పెట్టలే అంటున్నారు. కేసీఆర్ సార్ సమాధానం చెప్పు. ఇవాళ శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ అనేక మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానం చేసుకున్నారు, ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టలేదు సార్ అప్పుడు అని అడుగుతున్నారు, సమాధానం చెప్పు. 4 బీజేపీలు, 3 కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టలేదు సార్ అంటున్నారు, సమాధానం చెప్పు. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ రోడ్డు చెప్పబడి రైతుల మొత్తం పంట నష్టపోయారు, ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టలేదు సార్ అంటున్నారు, సమాధానం చెప్పు. దానికి ప్రెస్ మీటింగ్ పెట్టాడు నిన్న మాత్రం, ప్రెస్ మీటింగ్ పెట్టి ఇక తాటాలు చెప్తాడు భయపడుతున్నాడ. ఇవాళ నల్గొండ హుజూర్ నగర్ అనేది కమ్యూనిస్టుల గడ్డ, మా పార్టీ ఎక్కువ లేదు, మాకు క్యాడర్ లేదు, వాస్తవం ఒప్పుకుంటా మేము, కేసీఆర్ లెక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత మాకు లేదు, మాకు మెగా కృష్ణారెడ్డి లేడు, ఓ మైవం రామేశ్వరరావు లేడు, వాళ్ళు వస్తా కూడా రానియ్యం మేము, అట్లా వస్తే మాదే అధికారం తెలంగాణలో, దేశం మొత్తం మాదే అధికారం, కేసీఆర్ లాంటి వాళ్ళు తూర్పు పాలిష్యాలు ఎవరు వచ్చినా ఆగదు కదా.